ప్రతి మనిషి జాతకంలో ఎప్పుడు యోగాలుంటాయి, వాటికి పరిహారాలు ఏం చేసుకోవాలి, దోషాలుంటే ఎటువంటి దోషాలుంటాయి, ఎప్పుడెప్పుడు ఎలా ఉంటాయి, ఇవన్నీ ఇత్యాది వివరాలన్నీ కూడా మనకు తెలియచేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన రాజశేఖర్ గురు గారు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీ జాతకంలో ఎటువంటి పరిష్కారాలు ఉన్నా, యోగాలు ఉన్నా, అలాగే సమస్యలు ఉన్నా, వాటికి మరి మీరు చేయవలసిందల్లా ముందుగా గురుగారితో మాట్లాడేటప్పుడు మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్, సమయం, అవన్నీ కూడా దగ్గర పెట్టుకుని గురువుగారికి నేరుగా కాల్ చేసి మాట్లాడండి. మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా, సమయం లేకపోయినా మీరు చేయటం వేస్ట్ అవుతుందండి. ఎందుకంటే చెప్పేది సరిగ్గా చెప్పకపోతే మళ్ళీ తర్వాత బాగుండదు కాబట్టి, మీరు ముందుగా చేసేటప్పుడు కాల్, ఫోన్ చేసినప్పుడు మీరు కంపల్సరీ ఫోన్లో టీవీ వాల్యూమ్ తగ్గించి కానీ లేదా టీవీకి దూరంగా ఉండి కానీ మాట్లాడితే బాగుంటుంది. నమస్కారం గురువుగారు. నమస్తే అండి. వేదిక కార్యక్రమానికి స్వాగతం అండి. మీరు ప్రతి వారం మాకు చాలా చక్కగా చెప్తున్నారు. అస్తంగతం అంటే ఏంటి, వాటి యోగాలు ఫలితాల గురించి తెలియజేస్తారా? అస్తంగత దోషం, అస్తంగత దోషం అనేది ఏంటంటే మనకి రవిగ్రహం ద్వారా ఏర్పడుతుంది. రవి మనకి నవగ్రహాలకి రాజుగా మనం చెప్పుకుంటాం. 9 గ్రహాల్లో ఏదైతే ఉందో 9 గ్రహాలకి కూడా రాజుగా ఈ యొక్క రవిగ్రహాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రవి మనకి సూర్యుడు అని చెప్పడం అంటాం, భాస్కరుడు అంటాం, ఆర్క అంటాం, అట్లా రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి ఈయనకి. ఈయన అనంత తేజవంతుడు, లోకానికి అంతటికీ కూడా వెలుగుని ప్రసాదించేటటువంటి వ్యక్తి. సో ఈయన దగ్గర నుంచి గ్రహాలు అనేటటువంటివి వెలుగు తీసుకుని అవి రిఫ్లెక్ట్ చేస్తాయి. ఎక్కువ శాతం జాతకాల్లో మనం చూసుకున్నప్పుడు రవి బుధుడు ఎక్కువ శాతం కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. బుధుడు చాలా దగ్గరగా రవికి ప్రయాణం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి అస్తంగత దోషం లేదు అని చెప్పి చెప్తున్నారు. కానీ యాక్చువల్గా రియాలిటీలో మనం చూసుకున్నప్పుడు మినిమం 5 degrees దూరం అనేది బుధునికి కూడా ఉన్నట్లయితే, ఒక రాశి మనం 30 degrees భావించినప్పుడు ఈ యొక్క రవికి బుధుడికి ఉన్నటువంటి దూరం అనేది మినిమం 5 degrees అన్న ఉన్నట్లయితే, ఆ బుధుడు ఇచ్చేటటువంటి ఫలితాలు కానీ రవి ద్వారా మనం పొందాల్సిన ఫలితాల్లో కానీ ఎటువంటి తేడా లేకుండా పూర్తి ఫలితాలు అనేవి మనం పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు కానీ అదేవిధంగా ఈ రవితో ముఖ్యంగా ఏ గ్రహం కలిసినా కూడా దోషాలు ఉంటాయని చెప్పి చెప్పుకుంటున్నాము. రవి కుజులు కలయిక కూడా కొంచెం మంచిది, కానీ కొంత డిస్టెన్స్ అనేది ఉండాలి. మనం ఏదైతే చెప్పుకుంటున్నాము మినిమం 5 degrees అనేది ఉన్నట్లయితే రవి కుజుల కలయిక కానీ రవి గురుల కలయిక కానీ లేకపోతే మనం చూసుకున్నప్పుడు ఇటువంటి కలయికలు మంచి మనకి మంచి ఫలితాలను ఇస్తాయి. కానీ ఒక రవి కానీ రాహు కానీ రవి కేతువులు కానీ రవి శనుల కలయిక కానీ కొంచెం జాతకంలో ఉంటే అది చాలా ప్రాబ్లమేటిక్ కాంబినేషన్గా మనం చెప్పుకోవాలి. అది వారి వారి లగ్నాలను బట్టి, వారి వారి దశాంతర దశలను బట్టి ఎన్ని డిగ్రీస్లో దూరంలో ఉంది, ఏ స్థానంలో అది ఏర్పడుతుందనేది చూసుకొని మనం దానికి ఫలిత నిర్ధారణ చెప్పవలసి ఉంటుంది అని చెప్పి గురుగారు మొదటి కాలం లైన్లో ఉన్నారండి. ఓకేనండి. హలో మేడం. నమస్కారం మేడం. నమస్కారం అండి. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సయ్యద్ అబ్దుల్ రజాక్ మేడం. సయ్యద్ అబ్దుల్ రజాక్. సయ్యద్ అబ్దుల్ రజాక్ మేడం, హైదరాబాద్. అబ్దుల్ రజాక్ గారు, మీరు మీ జాతకాన్ని పరిశీలించారా వేరే వారు? నాలే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/12/1987 డేట్ ఆఫ్ బర్త్. 12. డేట్ ఆఫ్ బర్త్ మరొకసారి చెప్పండి. 12/4/1987. సమయం చెప్పండి. 1987. సమయం చెప్పండి. 12/4/1987. సమయం చెప్పండి, పుట్టిన సమయం కావాలండి. నమస్కారం సార్. ఓకే, ఏంటండి హెల్త్ ప్రాబ్లం, ఏమొచ్చింది మీకు? సార్ అది కొన్ని 3-4 months నుంచి నాకు ఎసిడిటీ అనిపిస్తుంది, ఆరోగ్య సమస్య సార్. ఎసిడిటీ ప్రాబ్లం కనబడుతుంది. అవును మేడం. సార్ మళ్ళీ శ్వాస సంబంధం ఏదండి సార్? అంటే సైనసైటిస్ లాగా ఉంది సార్. సైనసైటిస్. ఓకే ఓకే ఓకేనండి. మీ జన్మ నక్షత్రం ఉత్తర ఫల్గుణి నక్షత్రం, 2వ పాదం, కన్యారాశి. కన్యారాశి. ఓకే, ప్రస్తుతం మీకు కుంభలగ్నంలో పుట్టారు. మీరు కుంభలగ్నంలో పుట్టారు. మీ యొక్క ప్రస్తుత దశ వచ్చేపటికి రాహులో శనేశ్వరుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. రాహులో శనేశ్వరుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. శనేశ్వరుడు దశమ స్థానంలో ఉన్నాడు, కుజుడు చతుర్థంలో ఉన్నాడు. కాకపోతే రాహు స్థితి కనుక మనం చూసుకున్నప్పుడు ద్వితీయ స్థానంలో ఉండటం జరిగింది. ఈ రాహులో శనేశ్వరుడు యాక్చువల్గా మీకు లగ్నాధిపతి అయినప్పటికీ కూడా రాహులో శనేశ్వరుడు వలన కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి మీకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరికైనా దానం చేస్తా సార్? దానం కాదండి, మీరు పెట్టుకోవాలి, వేసుకోవాలి. ఓకే ఓకే. మీరు ధరించాలి. మీరు శుక్రవారం నాడు మీ ఇంట్లో ఒకసారి నమాజ్ చేయించండి. నమాజ్ చేయించి
ముస్లిం ఫకీర్లకి కొంచెం అన్నదానం చేయండి, దాంతో పాటుగా కుక్కకి గాని పిల్లికి గాని రొట్టెలు పంచి పెడతా ఉండండి. రొట్టెలు అవునండి. సాటర్డే నాన్ వెజ్ తినకుండా ఉండండి. సాటర్డే నాన్ వెజ్ తినకుండా ఉండండి. ఇవి చేసుకున్నట్లయితే కొంచెం మార్పులు కనబడతాయండి. కొంచెం దోషాలు ఉన్నాయి జాతక చక్రంలో, కొన్ని రెమెడీస్ చెప్తాను, అవి చేసుకుంటే జాతకంలో చాలా మంచి మార్పులు ఉంటాయండి. ఓకేనండి. గురుగారితో నేరుగా మాట్లాడాలనుకున్న వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ జాతక చక్రాన్ని పరిశీలించి మీకున్న సమస్యలకు కానీ లేదని పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఫోన్లో కూడా మాట్లాడవచ్చు. గురుగారు, మరి మీరు చెప్తూ ఉన్నారు, మనకు కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు వెంకటేష్ అండి. ఎవరి జాతకాన్ని పరిశీలించాలండి? నా జాతకం. వెంకటేష్ గారు, మరి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/2/1976. ఎక్కడ పుట్టారండి? ఎక్కడ పుట్టారు? ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురువు గారి ద్వారా? ప్రస్తుతానికి నా పరిస్థితి బాగాలేదు. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి బిజినెస్ లో అన్ని లాస్ అయ్యాను. ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. వ్యాపారం అనేది బాగాలేదు కాబట్టి దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే వెంకటేష్ గారు. నమస్కారం సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? నేను హైదరాబాద్ లో ఉన్నాను సార్ ప్రస్తుతానికి. ఓకేనండి. మీ జన్మ నక్షత్రం అస్థా నక్షత్రం అండి? రెండవ పాదము, కన్యా రాశి, కన్యా లగ్నము. ప్రస్తుతం గురువులో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతా ఉంది మీకు. మీ యొక్క ఇప్పుడు ఏ వ్యాపారం చేస్తున్నారు మీరు? ప్రస్తుతానికి ఇంతకుముందు అయితే నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ రన్ చేసి తర్వాత మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేశాను, అది మానేశానండి. అంటే లాస్ట్ వచ్చి మానేశాను, ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను. ఓకేనండి. యాక్చువల్గా మీ జాతక చక్రంలో మనం పరిశీలన చేసినప్పుడు మీకు హంస మహాపురుష యోగం కనపడుతుంది, పంచమ స్థానంలో లక్ష్మీ యోగం కనపడతా ఉంది, దాంతోపాటుగా పంచమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి చిన్న ప్రాబ్లం ఏం జరిగిందంటే అష్టమాధిపతి పోయి భాగ్యస్థానంలో పడ్డాడు. అది చాలా బ్యాడ్ కాంబినేషన్ అన్నమాట. ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే మీకు అన్ని లాసెస్, థ్రెట్స్, ప్రాబ్లమ్స్, టెన్షన్స్, వర్రీస్, ధనం సరిగ్గా టైంకి అందకపోవటము, ఎక్కువగా నిలకడ లేకపోవటము, స్టడీగా లైఫ్ వెళ్ళకపోవటము, ఇటువంటివన్నీ కూడా కనబడతా ఉంటాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి కూడా బాగా పెరిగిపోతుంది, అనారోగ్య సమస్యలు కూడా కనబడుతూ ఉన్నాయి. మీకు ఒక కనక పుష్యరాగం ఇమ్మీడియట్ గా ధారణ చేయండి. ఒక 2.5-3 క్యారెట్స్ లో ధారణ చేయండి. దాంతో పాటుగా ఇప్పుడు గోచార గ్రహస్థితిలో కూడా వ్యయస్థానంలో గురుడు ఉన్నాడండి. సో కొంచెం ఇబ్బందికరంగా కనబడుతుంది. ఒక్కసారి మీరు వీలైతే పర్సనల్ కలవండి, మనం మిగిలిన విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ కనక పుష్యరాగం బంగారంలో పెట్టాలా వెండిలో పెట్టుకోవాలండి? సిల్వర్ ఆర్ గోల్డ్ అండి, మీ ఇష్టం. ఓపిక ఉన్నట్టయితే గోల్డ్ లోనే పెట్టేసుకోండి ఒకేసారి, లేదనుకున్నట్లయితే సిల్వర్ లోనే పెట్టచ్చు. 2.5-3 క్యారెట్స్ లో ధారణ చేయాలి. ధారణ చేయాలి, పెట్టుకోవాలి. అవునండి. థ్యాంక్ యూ సార్. శుభం అండి. వెంకటేష్ గారు, గురుగారు చెప్పినట్లుగా పాటించండి. మీకు ఉన్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని తెలియజేశారు కదా. మరి మీరు కూడా ఎవరైనా సరే నేరుగా మాట్లాడాలనుకున్నప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఒక్కసారి ఆవిడ పేరు చెప్పండి. ఫిర్దోస్ మేడం. ఫిర్దోస్. ఫిర్దోస్. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఫిర్దోస్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ ని మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. 59 59 59 1986 59 1986. సమయం చెప్పండి. 59 1986. ఆమె పుట్టిన సమయం అండి, డేట్ ఆఫ్ బర్త్ తో పాటు సమయం కూడా ఉంటుంది కదా, టైం. అంటే సమయం అంత లేదు మేడం. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఏదో ఒక టైం ఉంటుంది కదా. దోపర్ మిత్ బిం పదవి మార్నింగ్ మార్నింగ్ అండి. ఏ సమయం నుంచి? 5 to 6 మధ్యలో. 5 to 6. అవును మేడం. ఎక్కడ పుట్టారు? ఖమ్మం మేడం. ఖమ్మం. అవును మేడం.
ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీకు ఆర్థరైటిస్ వచ్చింది మేడం ఒక 3 మంత్స్ నుంచి. ఓకే ఓకే, ఆరోగ్య సమస్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. మీ వైఫ్ యొక్క జన్మ నక్షత్రం వచ్చేపటికి ఉత్తర ఫలగుని నక్షత్రం 1వ పాదం సింహరాశి సింహ లగ్నం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ రాహువులో శనేశ్వరుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. ఈవిడికి ప్రాబ్లమ్స్ అనేవి రేపు నెక్స్ట్ ఇయర్ జూన్ 2017 వరకు కూడా ఉంటాయండి. గ్రహస్థితి ఏమంతా అనుకూలంగా లేదు. అర్ధాష్టమ శని కూడా నడుస్తూ ఉంది ప్రస్తుతం. దాంతో పాటుగా అర్ధాష్టమ శని, దాంట్లో శనేశ్వరుని యొక్క అంతరము, దాంతో పాటుగా రాహు దశ జరుగుతూ ఉందండి. ఎక్కువగా ఆవిడికి నువ్వుల నూనె కొంచెం వేడి చేసి వాటితో ఆ కాళ్ళకి సంబంధించినటువంటి ఎముకలకు సంబంధించిన మర్దన చేయిస్తా ఉండండి. నువ్వుల నూనె, నువ్వుల నూనెతో కొంచెం వేడి చేసి అందులో ఒక వెల్లుల్లిపాయ పసుపు వేసి దాటితో ఎక్కువగా మర్దన చేస్తూ ఉండండి. ఓకే, డాక్టర్ని ఎక్కువగా సంప్రదిస్తూ ఉండండి. దాంతో పాటుగా ఆవిడికి ఒక కనక పుష్య రాగం ఒకటి ధారణ చేయించండి. కనక పుష్య రాగం? అవునండి, కనక పుష్య రాగం ఒకటి. దాంతో పాటుగా రూబీ ఒకటి. రూబీ అంటే కెంపు. ఓకే సార్, కెంపు ఇవి రెండు ధారణ చేయాలి. వీలైతే పర్సనల్ గా కలవండి. అష్టమాధిపతి దశ జరుగుతూ ఉంది. కొంచెం బాగా శారీరక బాధలు చెప్పలేనంతగా ఉన్నాయి ఆవిడికి. దానికి సంబంధించిన పరిహారాలు ఇంకా కొన్ని చెప్తాను. వాటితో చాలా వరకు సమస్యల్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. శుభం అండి. చెప్పారు కదండి, ఫిర్దోస్ గారికి సంబంధించి ఆరోగ్య సమస్యల నుంచి ఎటు ఏ విధంగా బయటపడాలనేది పరిష్కార మార్గాలను సూచించారు కదా. మీరు కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నేరుగా అపాయింట్మెంట్ తీసుకుని మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు అస్తంగతం యోగం, దాని గురించి వివరాలని చెప్తూ ఉన్నారు. ఓకే, ఈ అస్తంగత దోషం ఉన్నటువంటి వాళ్ళకి ఫలితాలు కనుక మనం చూసుకుంటే జనరల్గా ఐపీ పెడతారు జనాలు. కొంతమంది ఐపీ పెట్టేయడం అంటే అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోవడం, అవునండి, న్యాచురల్ ఐడెంటిటీ కోల్పోవటం. సో దానివల్ల ఏంటంటే వారి పేరు మీద ఎటువంటి పని చేయలేనటువంటి పరిస్థితి. వేరే ఎవరి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళ ద్వారా చేసుకోవాలి. వీళ్ళకి స్వతంత్రమైనటువంటి ఐడెంటిటీ కోల్పోతారు. దాంతోపాటుగా కొంతమందికి కొంత ఒక 3-4 ఇయర్స్ వరకు 5 ఇయర్స్ వరకు చాలా డౌన్ఫాల్ అయ్యి తర్వాత సడన్ రైజ్, ఎంతైతే కోల్పోయారో దానికి డబుల్ త్రిబుల్ సంపాదించేటటువంటి జాతకాలను కూడా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఆ స్థితి ఎప్పుడు కలుగుతుంది అనేది మనం తెలుసుకుంటే కొంత పరిహారాలు చేసుకొని దాన్ని మనం తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పి చెప్పొచ్చు. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, పేరండి? వరుణ్ అండి. వరుణ్, వరుణ్ జాతకాన్ని పరిశీలించాలండి. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, సమయం, డేట్ ఆఫ్ బర్త్, ఎక్కడ పుట్టారు? 13 ఆగస్ట్ 1990. ఓకే, సమయం ఎగ్జాక్ట్ గా తెలియదండి, మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు. 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో? అవునండి, ఎగ్జాక్ట్ గా తెలియదు. ఎక్కడ పుట్టారు? కొత్తగూడెం అండి, ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం. కొత్తగూడెం, అవునండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు వరుణ్ గారు? ఎంబీఏ అయిందండి, జాబ్ ట్రైల్ సర్వీస్ చేస్తున్నాను. మంచి జాబ్ వస్తుందా లేదా అనేది తెలుసుకుందామని చూస్తున్నాను. ఓకే అండి, మీకు జాబ్ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎప్పుడు వస్తుంది, ఎలాంటి జాబ్ వస్తుంది, అదేనా? అవునండి. ఓకే అండి, గురు గారితో మాట్లాడండి. నమస్తే వరుణ్ గారు. నమస్తే, నమస్కారం గురు గారు. మీ జన్మ నక్షత్రం భరణి నక్షత్రం అండి, 3వ పాదం మేషరాశి వృశ్చిక లగ్నం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ కుజునిలో గురుని యొక్క అంతర్దశ. కుజునిలో గురుడు అంతర్దశ జరుగుతూ ఉందండి. రేపు మీకు ఫిబ్రవరి నుంచి కూడా కుజునిలో శనేశ్వరుని అంతర్దశ జరుగుతూ ఉంది, స్టార్ట్ అవబోతూ ఉంది. మీ జాతక చక్రంలో భాగ్యస్థానంలో గురు, శుక్ర, కేతు, రవిలు కలిసి ఉండటం జరిగిందండి. ఇక్కడ కేతు, రవి, గురులు కలయిక వల్ల గురుడు ఉచ్చలో ఉండి కూడా సరైన ఫలితాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. దాంతోపాటుగా లగ్నాధిపతి షష్ఠ స్థానంలో ఉన్నాడు. దాంతోపాటుగా చంద్రుడిని చూసినప్పుడు హంస మహాపురుష యోగం ఉండటం జరిగింది మీకు జాతక చక్రంలో. ద్వితీయ స్థానంలో శనేశ్వరుడు ఉండటం జరిగింది. సో మీకు కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి విజయం కనబడతా ఉందండి. కొంచెం మీరేంటంటే ఏదైనా ఫస్ట్ అటెంప్ట్లో అవ్వకపోతే హోప్ కోల్పోకుండా కొంచెం కీప్ ఆన్ ట్రయింగ్ అనేది చేస్తూ ఉండాలి. చేస్తూ ఉన్నట్లయితే మీకు డెఫినెట్గా మంచి ఫలితాలు అనేవి కనబడతాయి. మీకు ప్రస్తుతం గ్రహస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే కొంచెం ప్రాబ్లంగా ఉంది.
కానీ మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజలు ఎక్కువగా చేసుకోండి, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు సందర్శించండి, మోపిదేవి కానీ పళని కానీ తిరుత్తణి కానీ కుక్కయ్య కానీ ఇటువంటి క్షేత్రాలు ఏమైనా దర్శనం చేసుకోండి, అక్కడ ఏమైనా స్పెషల్ పూజలు ఉంటే చేయించండి, శివుడికి అభిషేకాలు చేయించండి, ఒక కనకపుష్టి రాగం ధారణ చేయండి, బాగుంటుందండి, శుభం అండి. వరుణ్ గారు, గురుగారు చెప్పారు కదండి, ఆ విధంగా పరిహారాలు చేసుకోండి, చక్కగా మీకు ఉద్యోగం లభించి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది. గురుగారు, మరి ఈరోజు రూలింగ్ ప్లానెట్ రిజల్ట్ ఆఫ్ ద డే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, రిజల్ట్ ఆఫ్ ద డే గురించి చెప్పినప్పుడు, ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక లేడీ ఒక ఆవిడ నన్ను కలిసిందండి. ఆవిడ కలిసినప్పుడే పాపం ఆవిడ చాలా షార్ట్ ఏజ్, 28 ఇయర్స్, అప్పుడు ఆవిడకి కలిసినప్పుడే ఆవిడ విడోగా ఉంది. అంటే వాళ్ళ హస్బెండ్ ఈజ్ అన్ రైల్వే ఎంప్లాయీ, ఆయన ఒక యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అప్పుడు ఆయన చనిపోయే టైంకి ఆవిడ గర్భవతిగా ఉన్నారు. సో చాలా ప్రాబ్లమేటిక్ ప్యాథటిక్ కండిషన్లో నన్ను కలవటం జరిగింది. కలిసిన వెంటనే ఆ గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయటం కూడా జరిగిందండి. అప్లై చేసినా కూడా దానిలో ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ చూపిస్తూ ఈవిడికి రాకుండా చేస్తూ ఉన్నారు. అది కూడా అప్లై చేసి కూడా 1 ఇయర్ నుంచి ఆవిడ సఫర్ అవుతూ ఉంది. ఈలోపు బాబు కూడా పుట్టడం జరిగింది. చాలా ప్యాథటిక్ కండిషన్లో, ఆ పెన్షన్ కూడా ఇంకా ఓకే అవ్వలేదు, దాని గురించి తిరుగుతూ ఉన్నారు. సడన్గా నా గురించి ఎవరో చెప్పడం జరిగింది, వాళ్ళు వచ్చి నన్ను కలవటం జరిగింది. కలిసిన వెంటనే జాతక చక్రం అంతా పరిశీలన చేసి మీకు ఒక కనకపుష్టి రాగం ఒక జాతి పచ్చ ధారణ చేయమన్నాను. వాళ్ళ పాస్ట్ హిస్టరీ అంతా కూడా నేను చెప్పేశాను. చెప్పేగానే వెంటనే వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యి, సార్ ఏదో ఒకటి చేయండి అని చెప్పానుగానే రత్నాలు 2 పెట్టుకోమని చెప్పి చెప్పాను. ముహూర్తం కూడా పెట్టాను. ఆ ముహూర్త టైంకి వాళ్ళు పెట్టుకున్నారు. మీకు 45 డేస్లో మీకు వర్కౌట్ అవుతుందమ్మా, మీ జాబ్ ఓకే అయిపోతుంది, మీరు స్థాన చలనం కూడా ఉంది, మీరు హైదరాబాద్లో ఉండరు అని కూడా నేను చెప్పాను. చెప్పినటువంటి వెంటనే వితిన్ 1 మంత్లో ఆవిడికి పేపర్స్ వచ్చేసినాయి అండి. 45 డేస్లో ఆమె జాయిన్ అయిపోవడం జరిగింది. పెన్షన్ రెగ్యులరైజ్ అయిపోయిందండి. దాంతోపాటుగా ఆవిడకి ఇంకో విషయం ఏం చెప్పానంటే, మీకు దగ్గర సంబంధమే మీ చుట్టాలలోనే మీకు మళ్ళీ వివాహం కనబడుతుందమ్మా, అది కూడా 1 ఇయర్లోపు అయిపోతుంది అని కూడా చెప్పాను. వివాహం కూడా అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్ నవంబర్లో వివాహం కూడా అయిపోయింది. వివాహం అయిన తర్వాత కూడా ఇప్పుడు స్టిల్ ఆవిడ మళ్ళీ కన్సీవ్ కూడా అయ్యారు. దాంతోపాటుగా వాళ్ళ హస్బెండ్ ఆవిడకి 27 లాక్స్ పెట్టి ఇల్లు కూడా కొనిచ్చారు. సో చూసారా, ఎంత మిరాకిల్ అంటే మిరాకిల్ అన్నమాట. ఆవిడ వచ్చినప్పుడు కండిషన్ చూస్తే లిటరల్లీ చాలా బాధ అనిపించింది నాకే. ఆ గ్రహస్థితి ఆ విధంగా ఉంటుందండి. సో దానికి పడాల్సినటువంటి మెడిసిన్ ఏదైతే ఉంటుందో, మందు ఏదైతే ఉంటుందో, కరెక్ట్ టైంకి మెడిసిన్ గనక పడినట్లయితే క్రానిక్ డిసీజ్గా మారకుండా అది మొగ్గలోనే తగ్గిపోయి మంచి మంచి రిజల్ట్స్, ఒక నార్మల్ లేడీకి ఇటువంటి లైఫ్ అనేది రావటం అనేది చక్కగా చాలా మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇదంతా కూడా ఏంటంటే మనకి జ్యోతిష శాస్త్రం అనేది అందించినటువంటి ఈ మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందించిన దాన్ని మనం కరెక్ట్ వేలో యూటిలైజ్ చేసుకొని దాన్ని కనుక ఉపయోగించుకున్నట్లయితే లైఫ్ అంతా కూడా సెలబ్రేషన్గానే ఉంటుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పి చెప్పచ్చు అండి. గురుగారు, మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. ఓకేనండి. హలో, నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, హలో, నమస్కారం అమ్మా, మీ పేరు చెప్పండి. నా పేరు పద్మావతి అండి. పద్మావతి గారు, ఎవరి జాతకాన్ని పరిశీలించాలి? మీరు టీవీ చూస్తూ కాదమ్మా మాట్లాడవలసింది, ఫోన్ లో మాట్లాడండి. పద్మావతి గారు, ఎవరి జాతకాన్ని పరిశీలించాలి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పేరు చెప్పండి. 1980 అండి. 1980 నెల, డేట్ మళ్ళొకసారి చెప్తారా? సమయం చెప్పండి. ఈవినింగ్ 7:30 మధ్యాహ్నం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నేను ఎంబీబీడీ చేశానండి, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. రాజమండ్రిలోనే పుట్టారా మీరు? వెస్ట్ గోదావరి. అక్టోబర్ 27 ఈవినింగ్ 7 to 7:30 మధ్యలో. రైట్ అమ్మా, ఇప్పుడు ఉద్యోగం కోసం మీరు అడుగుతున్నారు. ఓకే, మ్యారీడ్ కదమ్మా మీరు? ఓకేనమ్మా, పిల్లలు ఉన్నారు కదా? ఉన్నారు. ఓకే, ఇద్దరు పిల్లలా?
అవునండి. ఓకే రైట్. ఆరుద్ర నక్షత్రం అండి మీది. మిథున రాశి, వృషభ లగ్నము. ప్రస్తుతం శనేశ్వరంలో రాహు యొక్క అంతర్ధ జరుగుతూ ఉంది. శనేశ్వరంలో రాహు యొక్క అంతర్ధ జరుగుతూ ఉందండి. మీ గ్రహస్థితి పరిశీలన చేసినప్పుడు శనేశ్వరుడు మీకు పంచమ స్థానంలో ఉండటం జరిగింది. పంచమంలో శని, గురు, శుక్రుడు ఉండటం జరిగింది. సో గురుడు కూడా ఉండటం వల్ల యాక్చువల్గా పంచమ గురుడు మనకి మంచిగా చేయాలి, కానీ ఇక్కడ ఈ లగ్నానికి మాత్రం ఇక్కడ జనరల్గా మనం చూసినప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇది కూడా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి, మ్యాథ్స్లో ఎక్కడికి వెళ్ళినా అదే సూత్రం ఉంటుంది. కానీ ఇక్కడ లగ్న లగ్నానికి, నక్షత్ర నక్షత్రానికి మనకి ఫలితాలు అనేవి మారిపోతూ ఉంటాయి. సో ఇక్కడ గురుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల కొంచెం ఇబ్బందులు, అంటే అష్టమాధిపతి పోయి పంచమంలో పడటం వల్ల గత జన్మలో చేసిన పాపం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంది. ప్లస్ లగ్నాధిపతి కూడా పంచమ స్థానంలో ఉన్నాడు, రవి బుధుడు షష్ఠంలో ఉన్నారు కాబట్టి మీ గవర్నమెంట్ జాబ్ రావడానికి 60% అంటే మంచి అవకాశాలే ఉన్నాయి. కొంచెం ఎక్కువగా ఆంజనేయ స్వామి పూజలు చేసుకుంటూ ఉండండి. శనివారం నాడు ఆంజనేయ స్వామిని దర్శించండి. దాంతోపాటుగా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. ఒక 27 ప్రదక్షిణాలు చేయండి. సింధూర లేపనాలు చేయించండి. నెలకు ఒకటి చొప్పున ఒక 9 సింధూర లేపనాలు చేయించండి. చేయించినట్లయితే మీకు మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. దుర్గాదేవి గుళ్ళో కూడా దీపం అనేది పెట్టండి. శుక్రవారం నాడు కానీ ఆదివారం నాడు పెట్టండి. పెట్టినట్టయితే మీకు మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం లభించడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు భూముల మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకోండమ్మా. సౌత్ ఫేసింగ్లో మీరు భూముల మీద ఇన్వెస్ట్ చేసుకుంటే కూడా మీకు అవి చాలా మంచి రేట్ పలుకుతాయి. మీ లైఫ్కి ఒక స్టెబిలిటీని ప్రసాదించడం అనేది జరుగుతుందండి. పద్మావతి గారు విన్నారు కదండి, గురువుగారు చెప్పినట్టు చక్కటి సలహాలను చక్కగా గురువుగారు చెప్పినట్లుగా పాటించండి. చక్కగా మీకు అనుకున్న ఉద్యోగం అనేది లభించే అవకాశం అనేది తప్పకుండా కలగాలని మేము కోరుకుంటున్నాం. మీరు కూడా స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలిసి గురువుగారి ద్వారా మరిన్ని జాతక విశేషాలను, మీ జాతకంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు అరుణ. ఎవరి జాతకాన్ని తెలుసుకోవాలండి? నా పేరు అరుణ. నేను నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1989. 89 జనవరి. ఓకే. 24. 24/1/1989. జనవరి. సమయం చెప్పండి అమ్మా. తెలియదండి, మధ్యాహ్నం అనుకుంటున్నాను కానీ అంతగా తెలియదు. అనుకుంటున్నారా? కన్ఫర్మ్ మధ్యాహ్నం అనేది? తెలియదండి. ఓకే. ఎక్కడ పుట్టారు? ఎక్కడ పుట్టారు? ఆంధ్ర ఒంగోలు దగ్గర. ఒంగోలు. ఏం చేస్తుంటారండి మీరు? నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లోనే ఉన్నాను. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఏం ఒంట్లో బాగుండట్లేదు, మా ఆయనకి నాకు గొడవలు. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. ఓకేనమ్మా. మీ జన్మ నక్షత్రం వచ్చేప్పటికి మగ నక్షత్రం, సింహరాశి. మీకు చంద్రకేతువుల కలయిక. మీకు ఒక విషయం చెప్తున్నాను, కొంచెం ప్రతి విషయాన్ని కూడా క్లీన్గా అబ్జర్వ్ చేయకండి. అర్థమవుతుందా? ఇక్కడ ఈ ప్లేట్ ఇక్కడ ఉండాలి, ఇలాగే ఉండాలి అనేటటువంటి కొంచెం పట్టు విడుపులు ప్రదర్శించాలి. కొంచెం మీరేంటంటే ఓపిక పెంచుకోవాలి, కొంచెం తట్టుకోలేరు. అంటే ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు మీరు. ఏదైనా కూడా వెంటనే మీరు వెంటనే చెప్పేయటం, ముఖం మీదే మాట్లాడటం, దానివల్ల ఏంటంటే కొంచెం గ్యాప్ అనేది పెరుగుతూ ఉంది. సో మీరు దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. అతను ఏమన్నా వేరే వాళ్ళతో తప్పు చేస్తున్నాడేమో అని, అట్లా నా గురించి అంటానని నాకు అసలు టెన్షన్ టెన్షన్ అండి. నాకు అసలు ఉంటే వాళ్ళకి నన్ను పట్టించుకోవట్లేదు. మీకేంటమ్మా ప్రాబ్లం? హెల్త్ ప్రాబ్లం? హెల్త్ కడుపులో నొప్పి వస్తుంది, మొన్న నీకు అసలు బ్లడ్ లేదంటున్నారు. ఓకే. అసలు ఏమో ఏమో అసలు అర్థం కావట్లేదు, నీరసం అయిపోతుంది. ఓకే. దానివల్ల నన్ను పట్టించుకుంటున్నాడా? ఏంది నాకు అసలు టెన్షన్ టెన్షన్ అండి. మీరు మనసు ప్రశాంతంగా పెట్టుకోండి ఫస్ట్. మీ హెల్త్ ప్రాబ్లమ్స్ కి సగం ప్రాబ్లం మీ మనసే. మీ మనసును మీరు చాలా కంట్రోల్ చేసుకోండి. చక్కగా మీరు యోగా చేయడానికి ట్రై చేయండి. మీ మైండ్ పవర్ అనేది పెంచుకోండి. మీ హస్బెండ్ అనే మీ హస్బెండ్ గురించి ఎక్కువ వర్రీ కావద్దు. మీ హస్బెండ్ తో మీకు రిలేషన్ బాగానే ఉంటుంది ఎక్కువ శాతం వరకు. అతని పేరు మల్లికార్జున, అందరు మల్లేష్ మల్లేష్ అని పిలుస్తారు. ఓకే. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా చూసినప్పుడు నామ నక్షత్ర వశాత్తు ఆయన కూడా మగా నక్షత్రం వచ్చింది. ఆయన జన్మ నక్షత్రం మనకు తెలియదు. సో నామ నక్షత్రం ప్రకారం చూసుకున్నప్పుడు కూడా ఆయన కూడా మగా నక్షత్రం వచ్చింది. సో ఇద్దరు కోపోద్రేక స్వభావం కలిగినప్పుడు ఏంటంటే కొంచెం చిన్న విషయం కూడా చాలా పెద్దది అయిపోతూ కనబడుతుంది ఇక్కడ నాకు. సో దానివల్ల ఏంటంటే మీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి పూజలు ఎక్కువగా చేయండి, శివుణ్ణి ఆరాధించండి.
శివ పంచాక్షరి జపం చేయండి, లింగాష్టకం పఠనం చేయండి, దాంతో పాటుగా మీరు ఈశ్వర అభిషేకాలు చేసుకుంటూ ఉండండి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. శుభం అండి. అరుణ గారు, గురుగారు చెప్పినట్లుగా పాటించండి, చక్కటి ఆనందాన్ని మీ సొంతం చేసుకోండి. అదేవిధంగా మీ కోపాన్ని తగ్గించుకుంటే కొంచెం బాగుంటుంది. గురుగారు, మరి మీరు కుజదోషం అంటే ఏంటి, అసలు అది ఎందుకు వస్తుంది, అదే వివరిస్తారా? కుజదోషం గురించి మనం నెక్స్ట్ వీక్లో చెప్పుకుందాం. అస్తంగతం గురించి చెప్పుకుంటున్నాం కదా, అది కొంచెం కంటిన్యూ చేద్దాం. సో అస్తంగత దోషంలో మనకి జరిగేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి సడన్ డౌన్ఫాల్ని క్రియేట్ చేస్తాయి. దాంతోపాటుగా వ్యక్తి నలుగురిలో తిరగలేనటువంటి పరిస్థితి, అప్పులు పాలైపోవటము, అనారోగ్యం పాలైపోవటము, ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి సడన్గా డౌన్ఫాల్ అయిపోయి ఎవరికీ కనిపించకుండా తిరిగేటటువంటి పరిస్థితిని ఈ అస్తంగత దోషం అనేది కలగజేస్తుంది. దాంతోపాటుగా ఈయన సంబంధం లేని విషయంలో ఈయన నేరస్తుడిగా నిరూపించబడుతుంది. అనవసరంగా జైలు పాలవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఏంటంటే చాలా సివియర్ ప్రాబ్లమ్సే వస్తాయండి. దీనివల్ల సడన్గా మనకి సూసైడల్ టెండెన్సీ కూడా ఏర్పడుతుంది. అరే, ఈ ప్రాబ్లమ్స్ అన్ని తట్టుకునే దానికన్నా సూసైడ్ చేసుకోవడం మంచిదేమో అనేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఒక 5% పర్సన్స్ సూసైడ్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉందమ్మా. దేనికి కూడా శాస్త్రం అనేది ఎప్పుడూ కూడా సూసైడ్స్ని కానీ ఇటువంటి వాటిని ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేయదు. మనిషి అనే ప్రతి వ్యక్తికి ఇప్పుడు ఉన్నటువంటి ఎవరిని చూసుకున్నా కూడా మనకి వాళ్ళు చాలా బాగున్నారు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది అంటే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు రిక్షావాడు సాయంత్రం వరకు శుభ్రంగా రిక్షా తొక్కుంటాడు, ఒక 100 150 సంపాదించుకుంటాడు, హాయిగా రాత్రికి పడుకోగలుగుతాడు. అదే ఒక 10 కోట్లు ఉన్నటువంటి వ్యక్తి ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడో, లేకపోతే ఎవడు నా డబ్బు కాజేస్తాడో, లేకపోతే నేను ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఇటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు టెన్షన్స్ ఉంటాయి. ఎప్పుడూ కూడా మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. భార్యాభర్తల సమస్యలు కూడా చాలా ఎక్కువగా రైజ్ అవుతూ ఉంటాయి. అదే కనుక మనం చూసుకున్నట్లయితే పొలిటికల్గా సడన్గా మంచి రేజ్లో ఉండి సడన్ డౌన్ఫాల్ అయ్యి కింద పడిపోయి మనకి కనపడకుండా వెళ్ళిపోయేటటువంటి వ్యక్తులలో కూడా ఈ అస్తంగత దోషానికి సంబంధించినటువంటి ఫలితాలు అనేవి మనకి కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ రవికి ప్లస్ అదేవిధంగా ఏ గ్రహం అయితే అస్తంగతం చెందిందో ఆ గ్రహానికి ఏ స్థానంలో ఆ యొక్క స్థితి ఏర్పడిందో ఆ స్థానాన్ని బట్టి మనం వీటన్నిటిని చూసుకొని ఆ దశాంతర్దశలను కూడా పరిగణలోకి తీసుకొని గోచారాన్ని చూసుకుంటూ అష్టక వర్గంలో బిందువుల్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇవన్నీ చూడాలి. మనం ఏంటంటే ఓన్లీ రాశిచక్రం చూసి జాతకం చెప్పేస్తే అది అప్రాక్సిమేట్గానే ఉంటుంది, కానీ పూర్తి ఫలితాలు నిజంలో మనకి కనపడడానికి అవకాశం ఉండదు. దాంతోపాటుగా భావచక్రం యొక్క ఇంపార్టెంట్ అనేది చాలా ఉంటుంది. భావచక్రాన్ని మనం తప్పనిసరిగా చూడాలి. భావచక్రం చూడకపోతే ఆ జాతకమే చూడనట్టుగానే పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి మనకి బివి రామన్ గారు చెప్పడం కూడా జరిగింది. సో ఈ యొక్క అస్తంగత దోషం గురించినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఆ దోషాలు ఏవైతే ఉన్నాయో, వాటికి రవి అష్టోత్తర శతనామావళితో రవికి అభిషేకము, ఏ గ్రహం అయితే దానికి జరుగుతుందో దానికి సంబంధించినటువంటి అభిషేకము, దాంతో పాటుగా ఆ నవగ్రహ దానము చేసుకొని శివునికి ఒక అభిషేకం చేసుకున్నట్లయితే కొంతలో కొంతవరకు దోష నివృత్తి అనేది జరగడానికి అవకాశం అనేది ఉంటుందండి. గురుగారు, మరి ఈరోజు సమయం అనేది అయిపోయింది, మరి మీరు ఇచ్చే శాస్త్రీయ సలహా ఏంటి? ఓకే, శాస్త్రీయ సలహా విషయానికి వచ్చినప్పుడు మనకి జనరల్గా చాలామందికి ఇప్పుడు మనం చూసినట్లయితే చాలామంది టైం చెప్పలేకపోతూ ఉన్నారు, అదేవిధంగా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనం ప్రశ్నాలగ్నం అనేటటువంటి ఒక సిస్టమ్ ఉందండి. లేదా వివాహం అయినటువంటి వాళ్ళకి వివాహమైన డేట్ ఉంటుంది, లేదా భాగస్వామి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, లేనట్లయితే పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, నామనక్షత్రవశాత్తు డేట్ ఆఫ్ బర్త్, ప్రశ్నాలగ్నం తీయటము, దాంతోపాటుగా మన ఈ యొక్క బిందు సేద్య పద్ధతి, బిందు నక్షత్ర శోధన పద్ధతి అనేది ఇంకొకటి ఉంది. దాని ద్వారా కూడా మనం మంచి ఫలితాలు అనేవి పొందొచ్చు. చాలామందికి నేను అవి చెప్పున్నాను, వాటిలో సక్సెస్ పర్సంటేజ్ కూడా చాలా బాగుందని చెప్పి చెప్పొచ్చు. సో ఈ విధంగా లైఫ్లో కూడా కొంతమంది చూసినప్పుడు నిరాశ నిస్పృహలో, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రొఫెషన్లో కావచ్చు, వాళ్ళు లీడ్ చేస్తున్న లైఫ్లో కావచ్చు, సాటిస్ఫాక్షన్ లేకపోవడం, వాళ్ళు చదివినటువంటి చదువు ఒకటి ఉంటుంది, వాళ్ళు చేసేటటువంటి జాబ్ ఇంకో రకంగా ఉంటుంది, వీటన్నిటికీ వాళ్ళు చాలా డిస్సాటిస్ఫాక్షను, ఎప్పుడూ కూడా నిరాశ నిస్పృహలతో ఉండటం, అసలు ఈ జీవితం ఎందుకు బతకటం అనేటటువంటి ఈ ప్రాబ్లమేటిక్గా ఉండేటటువంటి వాళ్ళకి కూడా
లైఫ్ని ఒక మంచి వేలో తీసుకెళ్ళడానికి ఈ శాస్త్రం అనేది మనకి మన మహర్షులు అందించినటువంటి శాస్త్రము. దీన్ని గనక మనం యూస్ చేసుకొని అందరూ కూడా సమగ్ర జాతక విశ్లేషణ చేసుకున్నప్పుడు ఏ ఇయర్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే, కొంతమందికి ఒక 10 ఇయర్స్ చాలా బాగుండదు, అప్పుడప్పుడే కొంచెం బాగుంటూ ఉంటుంది, అయినా కానీ వాళ్ళు డేర్ చేసి నిర్ణయాలు తీసుకోకుండా, అమ్మో ఈ 10 ఇయర్స్ నుంచి బాగాలేదు, ఇప్పుడు ఎందుకు నేను రిస్క్ తీసుకోవడం, సేఫ్ జోన్లోనే ఉందాము అని చెప్పి ఆ ఉన్న పీరియడ్ని కూడా యూస్ చేసుకోలేరు, యూటిలైజ్ చేసుకోలేరు. మనిషి అని ప్రతి ఒక్కడికి కూడా ఒక 60 ఇయర్స్ మనం లైఫ్ స్పాన్ కనుక మంచి ఇయర్స్ తీసుకున్నట్లయితే ఒక 3 ఇయర్స్ అనేది చాలా గోల్డెన్ పీరియడ్స్ వస్తాయి ఏ వ్యక్తికైనా కూడా. అప్పుడు ఏ టైంలో ఏం పట్టుకున్నా కూడా మంచే జరుగుతూ ఉంటుంది. అటువంటి పీరియడ్ని మనం రికగ్నైజ్ చేసుకొని ఆ టైంలో మన లైఫ్ని సెటిల్ చేసుకుంటే ఇక లైఫ్ అనేది వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏదైతే న్యూట్రల్ పీరియడ్స్ ఉంటాయో ఆ న్యూట్రల్ పీరియడ్స్లో రెమెడీస్ చేసుకుంటూ ఎక్కువ రిస్క్ చేయకుండా నామినల్గా మన బిజినెస్ ఏదైతే ఉందో లేకపోతే మన ప్రొఫెషన్ ఏదైతే ఉందో దాన్ని క్యాజువల్గా నార్మల్గా నడిపించుకుంటూ వెళ్ళినట్లయితే, మంచి పీరియడ్ వచ్చినప్పుడు దాన్ని యూస్ చేసుకుని లైఫ్ని చాలా ముందుకు తీసుకెళ్ళినట్లయితే జీవితంలో మనం ఎంతో ఉన్నతిని, ప్రశాంతతని, సంతోషాన్ని, అష్టైశ్వర్యాలని పొందడానికి 100% అవకాశం అనేది ఉంటుంది. గురుగారు మాకు మా ప్రేక్షకులకి చక్కటి సలహాలను తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మరొక రూలింగ్ ప్లానెట్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.